हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल विनेश स्पेशल। टुडे स्पेशल एंटे मैंगो मिल्क शेक। अभी ईजीगा एला इंट्लो प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी। मैंगो मिल्क शेक नी चाला अंटे चाला बागुंटुंदी। ई समर तापानी मनकु तग्गिंचालंटे चक्कगा इंट्लो इला प्रिपेर चेसुकोनी तागेसेयंडी, फैमिली मोत्तम एंजॉय चेसेयोच्चु। मनं बयट షాప్లో ఇప్పుడు జ్యూస్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకోవాలంటే అక్కడ కల్తీ ఉంటుంది కాబట్టి, అలా కాకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్గా మ్యాంగో మిల్క్ షేక్ని తయారు చేసుకుందాము. ముందుగా రెండు మామిడి పండ్లను తీసుకున్నాను నేను. మా చెట్టుకాయలేనండి, మ్యాంగో పికిల్ పెట్టాను కదా, ఇప్పుడు ఫ్రూట్ అయిందన్నమాట మ్యాంగో. కాస్త చూసారా ఎంత చక్కగా పండాయో. వీటిని ఒకటి తీసుకున్నాను, దాన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. అలా మొనలు కట్ చేసుకొని హాఫ్ భాగము వన్ స్లైస్ కట్ చేసుకున్నాను. దాన్ని చిన్న చిన్న లేయర్స్ లాగా సన్నగా కట్ చేసుకోవాలి. అటు ఇటుగా కట్ చేసుకొని దాన్ని మధ్యలో అలా అన్నం అంటే గనక మనకి చక్కగా ఫ్రూట్ అనేది డివైడ్ అవుతుంది, ప్లస్ నైఫ్ తో ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి చెక్కు తీయకోకుండా ఇలాగా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇలా తీసుకుంటే బాగుంటుంది, మనకి కాయ మొత్తం వేస్ట్ అవ్వకోకుండా వచ్చేస్తుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, చాలా అందంగా ఉంది కదా చూడడానికి. మనం డెకరేటివ్ గా కూడా మ్యాంగో మిల్క్ షేక్ చేసినప్పుడు పక్కన అలా పెట్టి సర్వ్ చేసామంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. చూసారా ముక్కలు చక్కగా వచ్చేస్తున్నాయి అలాగా. నీట్గా వచ్చేస్తుంది అన్నమాట మనం అలా తీసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా వాయిస్ని విన్నారు, అలాగే నా హ్యాండ్స్ వర్కే చూసారు కదా. కమ్మింగ్ సూన్ అండి, నేను త్వరలో మీ ముందుకు రాబోతున్నాను. ఒక మంచి వీడియోని తీశాను, అది అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఒక లైవ్ వీడియో చేశాను. అది జస్ట్ ఒక 2-3 మినిట్సే లేండి, అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అందరూ బ్లెస్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మామిడికాయ ముక్కలను అన్నిటిని వేసుకోవాలి. ఇందులో కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటే లాస్ట్లో మనకి మ్యాంగో పల్ప్ అనేది మనము జ్యూస్లో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను కొన్ని తీసి పక్కకు పెట్టుకున్నాను ముందే. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా షుగర్ని యాడ్ చేయాలి, తర్వాత కాంచి చల్లార్చిన పాలని ఒక టీ గ్లాస్తో కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. 1 ఇలాచీ వేసుకుంటే సరిపోతుంది, జస్ట్ ఫ్లేవర్ కోసం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిక్సీ పట్టి తీసుకొచ్చుకున్నాను. మిక్సీ పట్టి పెట్టుకుంటే చూసారు కదా మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. థిక్గా కాకుండా, అలానే పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి జ్యూస్కి, అప్పుడు చాలా బాగుంటుంది జ్యూస్. ఒక గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. నేను 3 ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. ఎక్కువ కూల్ తాగాలనుకుంటే మీరు అలాగే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి వేసుకొని 1-2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. చూసారు కదా ఎంతో ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పైనుంచి 1-2 స్పూన్స్ మిల్క్ని, షుగర్ కలిపిన మిల్క్ని నేను అలా పైనుంచి అలా వేశాను మంచిగా అనిపించుద్ది అనేసి. మ్యాంగో పల్ప్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే మనం ఎవ్రీ సిప్ తాగేటప్పుడు ఒక పల్ప్ అలా బయట తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ మరి మ్యాంగో మిల్క్ షేక్ని, మరి నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.